గుంటూరు నగరంలో జరుగుతున్న వంచనపై గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, శాసనసభ్యులకు, పార్లమెంటు మాజీ పార్లమెంటు సభ్యులకి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నాయి, ఆ అన్యాయాన్ని ఏ విధంగా మనం ఎదుర్కొనాలని మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం గత 4 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నాం. ముఖ్యంగా 2014 రాష్ట్ర విభజన జరిగినప్పుడు అప్పుడు యూపీఏ ప్రభుత్వం, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించే కార్యక్రమం చేపట్టినప్పుడు ఆ విభజన చట్టం అమలు చేసే ప్రక్రియను కూడా ఆ రోజు పార్లమెంట్లో చర్చకు తీసుకొని వచ్చారు. అప్పుడు అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అని పార్లమెంట్ సాక్షిగా దాన్ని అమలు చేయాలి అని కూడా చెప్పడం జరిగింది. 2014 రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని అమలు చేయాలి అని బీజేపీ ప్రభుత్వం ఆలోచించలేదు. వాళ్ళు విభజన చట్టం అప్పుడు కూడా బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చెప్పడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము అధికారంలోకి వస్తే 5 సంవత్సరాలు కాదు, ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తారని చెప్పి మన రాష్ట్ర 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు చెప్పి ఓట్లు వేయడం జరిగింది. వాళ్ళ మాటను నమ్మి అక్కడ కేంద్రంలో, ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వాములైన బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర విభజన అప్పుడు రాష్ట్రానికి అన్యాయం చేస్తే అడ్డగోలుగా విభజించి, విభజన తర్వాత మేము బాగు చేస్తామని చెప్పి ఈ బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు అన్యాయం చేసి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అన్యాయం చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదాకా మన పోరాటం ఆగదని చెప్పే కార్యక్రమం చేసే దాంట్లో భాగంగా ఈరోజు రాజ్యసభ ఉపాధ్యక్ష పదవికి జరుగుతున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా ఈరోజే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం ప్రకటించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ కూడా ఓటేయకుండా సభ నుంచి నిష్క్రమిస్తాము అని చెప్పి ప్రకటించడం జరిగింది. దానికి కారణం అప్పుడు రాష్ట్ర విభజనకి కాంగ్రెస్ ఎంత ద్రోహం చేసిందో, విభజన తర్వాత ప్రత్యేక హోదా చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం కూడా అంతే ద్రోహం చేసినాయి. కాబట్టి ఈ రెండు పార్టీలకి మనం దూరంగా ఉంటామని చెప్పి ఈరోజు రాజ్యసభ ఉపాధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కానీ బీజేపీ అభ్యర్థికి కానీ ఓటు వేసే ప్రశ్న లేదని చెప్పి మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన నిర్ణయం బీజేపీ ప్రభుత్వానికి ఓటేయము అని చెప్పి మన నిర్ణయం వారం రోజుల కిందటే మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం మేరకు ప్రకటించడం జరిగింది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అభ్యర్థిని ప్రకటించినాక ముందుగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాదు, మిగతా మిత్రపక్షాల అభ్యర్థిని పెట్టే కార్యక్రమం చేస్తున్నామని, వాళ్ళు అభ్యర్థిని ప్రకటించినాక మన స్టాండ్ ప్రకటిస్తామని చెప్పి చూడటం జరిగింది. ఈరోజు అన్యూహ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉపాధ్యక్ష అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించారు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీకి, కాంగ్రెస్కి రెంటికి దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అప్పుడు కాంగ్రెస్ ద్రోహం చేసింది, విభజన తర్వాత బీజేపీ కూడా అంతకన్నా ఎక్కువ ద్రోహం ఇప్పుడు చేస్తుంది. కాబట్టి మన పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అటు చూద్దామంటే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజనప్పుడు కాంగ్రెస్తో పొత్తు కలిసి కాంగ్రెస్కి అన్ని విధాల సపోర్ట్ ఉంది, రాష్ట్ర విభజనకి అడ్డగోలుగా చేస్తుంటే సోద్యం చూస్తున్నట్టు కాంగ్రెస్కి మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత విభజన తర్వాత మనకిచ్చిన హామీలు అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీగా ఉంటూ కూడా బీజేపీతో అంటకాసి మన రాష్ట్రానికి అన్యాయం చేస్తూ కూడా రెండు పార్టీలతో అధికారంలో రాకముందు ఓ పార్టీకి మద్దతుగా ఉండి, అధికారంలోకి వచ్చినాక బీజేపీకి మద్దతుగా ఉండి ఉంచినప్పుడు
బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ తరఫున ప్రధానమంత్రి మోడీ గారు చెప్పడం జరిగింది. పార్లమెంట్లోనే సమాధానం పచ్చే కోదా అంశం ముగిసిపోయిన అంశం. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ చాలు అంటేనే మేము ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చాము. ఇప్పుడు మళ్ళా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక హోదా అంశంపై జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తుంది, ప్రజలందరూ వాళ్ళకు మద్దతు జరుపుతున్నారని, మీరు యూటర్న్ తీసుకున్నారని ప్రధానమంత్రి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది. అంటే అదే పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు మాకు ఇప్పటికీ మిత్రుడే అని హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. అంటే ఇప్పటికీ లోపాయకారిగా బయటికి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు లోపాయకారిగా ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన బీజేపీతో ఇప్పటికీ మైత్రి కొనసాగిస్తున్నారనే దానికి ఇదే నిదర్శనం. ఈ విధంగా లోనొక డ్రామా బయట ఒక డ్రామా చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై నిందలు వేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు వేస్తూ కేంద్ర ప్రభుత్వం గత 4 ఏళ్ళ నుంచి రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటంలో 2 ప్రభుత్వాలు విఫలమైనాయి. అందుకే 2 ప్రభుత్వాలు 5 కోట్ల ఆంధ్ర ప్రజలకి వంచన చేస్తున్నాయని చెప్పే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం పోరాటం చేస్తూ ఉన్నాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం అనేది చాలా ప్రధాన అంశం. ఎందుకంటే ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి. ప్రత్యేక హోదా వస్తే ట్యాక్స్ కన్సెషన్స్ ఉంటాయి కాబట్టి పారిశ్రామికవేత్తలు వస్తారు, పరిశ్రమలు పెడతారు. పరిశ్రమలు వస్తేనే మన రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుంది. పారిశ్రామిక అభివృద్ధి జరిగితేనే మన పిల్లకాయలకి, మన యువకులకి ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. కాబట్టి ప్రత్యేక హోదా సాధించేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుంది. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో కానివ్వండి, అసెంబ్లీ ఎలక్షన్లో కానివ్వండి, తప్పకుండా ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు. ఎందుకంటే రాష్ట్రానికి అభివృద్ధి కావాలి అంటే ప్రత్యేక హోదా కావాలని ప్రతి ఒక్క పౌరుడు ఈరోజు రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రత్యేక హోదా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమవుతుంది అని ప్రజలందరూ నమ్ముతున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలోకి వస్తుంది, అత్యధిక పార్లమెంటు స్థానాలు గెలుచుకొని కేంద్రంలో కూడా ప్రత్యేక హోదా ఎవరు అధికారంలోకి వచ్చినా అది బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, ఇంకో థర్డ్ పార్టీ కానివ్వండి, ఎవరు అధికారంలోకి వచ్చినా మన మద్దతు వాళ్ళకి అవసరమవుతుంది. తప్పకుండా అత్యధిక పార్లమెంటు స్థానాలు 25కి 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంటాం. ఎవరు మన రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక హోదా విభజన చట్టంలోని అంశాలన్నీ అమలు పరచడానికి ముందుకొస్తారే వాళ్ళకే మద్దతు ఇస్తాం. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ప్రత్యేక హోదా అనేది మన ఊపిరి లాంటిది కాబట్టి తప్పకుండా రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక హోదా సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, మహిళలకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ.